తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఏసీబీ అధికారులు వరుసగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు నిన్న ఎనిమిది లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అలాగే ఆదాయానికి మించి ఆస్తులతో నిజామాబాద్ మున్సిపల్ ఉద్యోగి నరేందర్ కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అటు ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో కూడా అవినీతిపై ఏసీబీ అధికారులు జల్లెడ పడుతున్నారు అవినీతి అధికారులను వదిలే ప్రసక్తే లేదంటున్నారు ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ అడిగి తెలుసుకుందాం సాయికిరణ్ చాలా పట్టుదలగా కనిపిస్తున్నారు ఏసీబీ అధికారులు అదే రకంగా ప్రభుత్వ అధికారులు ఈ లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డం ఒకంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి ఏంటి అప్డేట్స్ ఎస్ హరి ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నటువంటి కేసులు పెరిగిపోయాయి గత అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఈ ఆరు నెలల్లోనే చూసుకుంటే దాదాపు నూట ఐదు ఏసీబీ కేసులు నమోదయ్యాయి లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నటువంటి అటు రెవెన్యూ పోలీసు వివిధ శాఖల ఉద్యోగులు ఏ పని కోసం వెళ్ళినా కూడా లంచాలు తీసుకుంటున్నటువంటి కంప్లైంట్స్ విపరీతంగా పెరిగి సో దీంతో ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు లంచం తీసుకుంటూ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా దొరకబడతామంటూ కూడా నిన్న ట్విట్టర్లో కూడా అతను ఆయన హెచ్చరి సో ఇదే నేపథ్యంలో మనం గత వరుసగా చూసుకుంటే కూడా కేసులు నిన్న ఏకంగా అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఎనిమిది లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు ఆయన ఒక ప్రోబిటెడ్ ల్యాండ్ నుంచి పద్నాలుగు గుంటలను బయటకు తీయాలని ఒక బాధితుడు వెళ్తే ఎనిమిది లక్షల లంచం ఇస్తే కానీ ఆ పని చేయను అంటూ కూడా చెప్పాడు సో ఇట్లా వరుసగా గతంలో చూసుకుంటే నోట్ల కట్టలన్నీ అవినీతి కట్టలన్నీ కూడా బయటపడుతున్నాయి మొన్నటికి మొన్న మనం చూసాం నిజామాబాద్ లో మున్సిపల్ శాఖ ఉద్యోగి దాసర్ నరేందర్ ఇంట్లో ఏకంగా రెండు కోట్ల తొంభై లక్షల నగదు ఆయన ఇంట్లో ఆయన బహిరంగ ఆస్తులు కూడా కోట్ల రూపాయల్లో ఉన్నాయి గతంలో అంటే ఈ గతంలో ఏసీబీ చేసినటువంటి తనిఖీల్లో అయితే టౌన్ ప్లానింగ్ అధికారి బాలకృష్ణ కూడా చూసాం వందల కోట్ల ఆస్తులతో కూడా పట్టుబడ్డాడు సో ఇట్లా వరుసగా అటు పోలీస్ అధికారులు వీళ్ళంతా కూడా లంచాలతో దొరుకుతున్నటువంటి పరిస్థితి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా లంచం అనేటువంటి మాట వినబడకూడదని మాత్రం ఏసీబీ డైరెక్టర్ సిబి ఆనంద్ హెచ్చరిస్తున్నారు సో అయినప్పటికీ కూడా అధికారుల తీరు మారట్లేదు ఏ పని కోసం వచ్చినా కూడా లంచం ఇవ్వందే పని కాదు అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఏసీబీ మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టింది నిన్నటి నిన్న సంక్షేమ హాస్టళ్లలో కూడా వరుసగా తనిఖీలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ హాస్టళ్లలో అవినీతి పెరిగిపోయింది అంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు తక్కువగా ఎక్కువగా చేసి చూపించడం బిల్స్ ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు కొట్టేయడం ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి అన్నిటి మీద కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది సో అలాగే ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ విజిలెన్స్ శాఖ కూడా అదనపు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రెండు శాఖలను సమన్వయం చేసుకుంటూ ఆయన అవినీతి అధికారులు దడ పుట్టిస్తున్నారని చెప్పొచ్చు